మూసాపేట్ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఉప్పు రామకృష్ణ గారితో మనం ఇప్పుడు ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం, నా పేరు ఉప్పు రామకృష్ణ, టీడీపీ అభ్యర్థిని, 117 డివిజన్, మూసాపేట్. చెప్పండి, ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది కదా, మీరు గెలిచినాక గత చేసిన గవర్నమెంట్ 5 సంవత్సరాల పనుల గురించి, ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ఇప్పుడు నవ ప్రజెంట్ కార్పొరేట్ ఉన్న అవకొత్తోకలు చేసిన ఇప్పుడు ఫ్లడ్స్ 10,000 ఉన్నాయో అవన్నీ బయటికి తీస్తాం. ఒకటి, చాలామంది దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ వేరే వాళ్ళు నంబర్లు కొట్టి ఓటీపీ కూడా వేరే ఫోన్లో, ఒక్కొక్క దగ్గర 10-10 మంది ఫోన్ నంబర్, ఒకటే నంబర్ మీద 10 ఓటీపీలు వచ్చినాయి. దాని మీద చర్య తీసుకోమని చెప్పి నేను గవర్నమెంట్కి కోరుకుంటా. అదే కాకుండా మూసాపేట డివిజన్లో ఇంకా అంటే గత ప్రభుత్వం చేసిన పనులు మనకు పెండింగ్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? చాలా వచ్చినాయి. ఒక్కొక్క గల్లీలో రోడ్లు వేయలేదు, అట్లనే ఉన్నాయి దగ్గర దగ్గర. చాలా మందికి ఇంకోటి రేషన్ కార్డు రాలేదు, 2.5 ఇయర్స్ అయింది వాళ్ళు పెట్టుకొని, అవి పెండింగ్ అట్లనే ఉన్నాయి. తర్వాత పెన్షన్ ఫార్మ్స్ దగ్గర 2.5 ఇయర్స్ అయింది, అవి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అవి వచ్చినాక నేను రాగానే గెలవగానే ఇమ్మీడియట్లీగా పెన్షన్స్ మన ప్లస్ రేషన్ కార్డులై దాన్ని ఇమ్మీడియట్లీగా నేను దాన్ని ఫాలో చేసి ప్రజలకి ఇప్పిస్తానని అనుకుంటున్నాను. ఈ డివిజన్లో మీ సామాజిక వర్గం మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారు? ముగ్గురం ఉన్న మా సామాజిక వర్గం ముగ్గురం, ఆ ముగ్గురిలో ఒక కాంగ్రెస్, ఒక టీఆర్ఎస్, ఒక టీడీపీ. మా సామాజిక వర్గం నాకు 50% చేస్తుందని మా మున్నూరు కాపులను అడిగాను, పక్కా చేస్తామని చెప్పారు. ఇంకో 50%లో వాళ్ళు ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకో మన శ్రీకారు సోదరులు, వాళ్ళు కూడా కాపులే. ఆ శ్రీకాకుళం సోదరులు కాపులు అందరూ నా సైడే ఉన్నారు. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాలతో వాళ్ళ రిలేషన్షిప్ కానీ, వాళ్ళ మ్యారేజ్లకు పోవడం కానీ, వాళ్ళ ఇంట్లో ఏది చిన్నదైనా కానీ, ఎవరన్నా మా దుర్మం చెందిన కానీ, వాళ్ళ ఇంట్లో నేను అన్నిటికీ పాల్గొంటాను. వాళ్ళందరూ వేరే క్యాస్ట్ గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్తో కూడా నాకు రిలేషన్షిప్ బాగుంది. కొందరు ఇంకా వేరే బల్జోలు ఉన్నారు, గుప్తాస్ ఉన్నారు, వీళ్ళు చాలామంది నాకు ఇంటర్నల్గా వెళ్ళి వాళ్ళ ఇండ్లలో వెళ్ళి అడిగితే, అన్నా నీకు ఉన్నావు, మేము నీకే వేస్తాం ఓటు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, లేదు బిడ్డ నీకే వేస్తాం, కంపల్సరీ వేస్తున్నాం, నువ్వు గెలుస్తున్నాం పో అని చెప్పి వేరే కులస్తులు కూడా చాలామంది కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. వేరే కులస్తులు, చాలామంది కులస్తులు కూడా, మైనార్టీ, ఇంకా ముఖ్యంగా మైనార్టీస్. మైనార్టీస్ అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద అయితే డెడ్ డయాగ్నోస్ట్ ఉన్నది. వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000, 10,000 ఇస్తే, నా దగ్గర నవ్వు ప్రజెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడనే మా ఇంటి పక్కనే ముస్లిమ్స్, వాళ్ళని పోయి అడుగుదాం. 3,000 ఇచ్చారు, ఒకరికి 2,000 ఇచ్చారు, ఒకరికి 4,000 ఇచ్చారు. గవర్నమెంట్ ఏమో 10,000 ఇవ్వమంటే వీళ్ళు 2,000, 3,000, 4,000 ఇచ్చింది. నా దగ్గర రెడీ ఉన్నారు. ఇప్పుడు డాక్రా గ్రూప్స్ చేసిందే నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే డాక్రా గ్రూప్స్ చేసిండు. మహిళలు అంటేనే గౌరవం ఇచ్చి చంద్రబాబు నాయుడు డాక్రా గ్రూప్స్కి డెవలప్, డాక్రా గ్రూప్ అనేది ఎవరికి తెలియదు, చంద్రబాబు నాయుడు పెట్టిండే డాక్రా గ్రూప్. మహిళలకి, మళ్ళా వేరే కులస్తులకి, కుమ్మరికి, మంగలకి, సాకలకి, చాలామందికి, ఒడ్డరికి, వీళ్ళ కులాలకు అందరికీ వాళ్ళ ఇవి ఇప్పించాడు, సామాగ్రి ఇప్పించాడు. ఈ చంద్రబాబు నాయుడు చేసిందే డాక్రా. ఇప్పుడున్న గవర్నమెంటు ఈ డాక్రా గ్రూపులనే పట్టించుకుంటలేదు. మహిళల్ని ఇది ఇస్తాం అది ఇస్తాం ఏం లేదు. చేసింది చంద్రబాబు నాయుడు. సిటీ మొత్తం హైదరాబాద్లో సిటీ డెవలప్ అయ్యిందంటే కేవలం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మెట్రో ట్రైన్ ఉంది, అది డివిజన్ 2020 చంద్రబాబు నాయుడుదే, 20 ఆయన కలలు. ఏదో అదృష్టం అది వెళ్ళినాయి, రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ ఇప్పుడు కనిపించేదే నారా చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటే ఈరోజు కనిపిస్తుంది. శ్రీకాకుళం ఎంపీ ఎర్రం రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు 27కు. ఎప్పుడు వస్తాడు? ఇక్కడ ఉన్న ఏవైతే పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మన సుభాషిణి మేడం గారు కూడా వస్తారు. ఆమె దృష్టికి మేము తీసుకెళ్తాము. ఈ రేషన్ కార్డులే కానీ, పెన్షన్ కానీ, ఈ రోడ్ల సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, వేరే అన్నీ. ఇంకోటి సీసీ బస్తీలో సీసీ కెమెరాలు పెట్టియాలని మేము ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పటివరకు అసలు సీసీ కెమెరాలే లేవు. ఈ ముసాపేట్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బయట పాన్ డబ్బాల దగ్గర ఎట్లా దొరుకుతుందో ఇక్కడ
గంజాయి అట్లా దొరుకుతుంది. ఇంకా మా పెద్ద నాయకులు వస్తారు, వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, ఇవన్నీ చేస్తాం, 10,000ది కూడా తీస్తాం, అవి కూడా పట్టుకెళ్ళి మేమందరూ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేస్తాం. ప్రభుత్వం ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో భారీగానే మేము డెవలప్మెంట్ చేసాం, అభివృద్ధి చేశాము, ఈ ప్రతిపక్షాలు అనవసరంగా ఉట్టిగా చెప్తున్నాయని చెప్పేసి ఒకటి విమర్శ అంటున్నారు. ఇప్పుడు నాకు కుకుడుపల్లి కాన్స్టిట్యూషన్లో 5-man కమిటీ నెంబర్ ఇచ్చినారు. నేను ఈ కుకుడుపల్లి ఏరియాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూశాను, అన్నీ నేను చూసుకుంటూ వస్తున్నాను. ఏం మా చంద్రబాబు నాయుడు చేసిన రోడ్లే ఉన్నాయి, ఏ ఒక్కటి ఏది లేదే లేదు. ఇంకొకటి కొన్ని కబ్జాలు అవుతున్నాయి, కొన్ని ఇంకా ఏవో జరుగుతూ ఉన్నాయి చాలా. ఈ మా చంద్రబాబు నాయుడు చేసినయే రోడ్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఏం ఏం కావాలో మీకు చెప్పండి, నేను చెప్తాను రిజల్ట్స్ అన్నీ మీకు చెప్తూనే ఉంటాను. ఏ ఒక్క పని చక్కగా కాలేదు. రోడ్ వైండింగ్ అన్న రోడ్ వైండింగ్ కాలేదు. ఇంకా అన్ని వే ప్రభుత్వం ఈ ఉన్న ప్రభుత్వం ఏం చేసింది? ఇది చేశాను ముసాబేట్కి చెప్పానండి, కుకుడుపల్లి కాన్స్టిట్యూషన్కి ఏం చేశానని చెప్పండి. ఇప్పుడు 5-man కమిటీగా నేను ప్రతి ఒక్క అల్లాపూర్ డివిజన్ వెళ్ళాను, ముసాబేట్ డివిజన్, బాలానగర్, బోయిన్పల్లి, బాలానగర్, కుకుడుపల్లి, హౌసింగ్ బోర్డ్, బాలాజీనగర్, చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు? ప్రతి ఒక్క సమస్య. నువ్వు ఇక్కడ పో కైతలాపూర్లో వైన్ షాప్ దగ్గర మనం రావాలంటే ఒక 5 నిమిషాలు అవుతుంది, మొత్తం రోడే పార్కింగ్. ఆ వైన్ షాప్ ఆడికెళ్ళ త్వరలో అది వైన్ షాప్ని అది తీసేసి వేరే దగ్గర షిఫ్ట్ చేయాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఏది మన ఐడియల్ చెరువు దగ్గర కూడా చాలా సమస్యలు. సాయంత్రం వెళ్ళాలంటే స్లోగా వెళ్ళాలి, అది మొత్తం రోడ్ల మీదే పార్కింగ్ పెట్టినారు. ఇంకోటి మన ముసాపేట్ బ్యారిగేట్లు పెట్టారు, మన సెటర్కిను బ్యారిగేట్కి 1 ఫీట్ లేదు. దుకాణాలకు పోవాలంటే వాడు సెటర్ ఓపెన్ చేయాలంటే ఇబ్బంది, అటువంటి బ్యారిగేట్లు వేసారు. రోడ్ ఏమో చిన్నగా అయిపోయింది, చిన్న రోడ్నే ఇంకా చిన్నగా చేశారు. అది ఫుట్పాత్ వేసే చాలా తప్పు చేశారు. గవర్నమెంట్ అధికారులకు తెలియదా? కమిషనర్ అదే రూట్ పోతాడు, ఇది ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని. సాయంత్రం పోవాలంటే ఈడికి మన ముసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయం చౌరస్తాకు పోవాలంటే కమ్మస్కమ్ 1/2 గంట పడుతుంది. ఈవినింగ్ 6:00 నుంచి టైం చూస్తే పబ్లిక్ ట్రాఫిక్ జామ్. ఓకే, ముసాపేట డివిజన్ నుంచి మీరు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి మా వాయిస్ టుడే తరఫున మీకు కోరుకుంటున్నాను. నేను ఈ ఇప్పుడున్న భారీ మెజారిటీతో గెలుస్తాను. దగ్గర దగ్గర నాకు తెలిసి 1,500-2,000 ఓట్లతో గెలుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై సుహాషిణి అక్క.